నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే రెడ్ కలర్ లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. అలాగే ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు టాక్ విత్ కేకే ప్రోగ్రామ్. ఎంతో మంది అనుభవజ్ఞులు ఈ కార్యక్రమం ద్వారా మీకు పరిచయం చేస్తున్నాను. ఈరోజు మనం ఎంచుకున్నటువంటి అంశం పాలిటీ, దట్ ఈస్ పొలిటికల్ సైన్స్. ఈ పొలిటికల్ సైన్స్ గురించి మనకు ఎన్నో విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు కొల్లు శ్రీనివాస్ గారు, జేఎల్ ఇన్ పొలిటికల్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ కాలమిస్ట్. ముందుగా మనం శ్రీనివాస్ గారికి వెల్కమ్ చేద్దాము. వెల్కమ్ శ్రీనివాస్ గారు. నమస్కారం క్రాంతి గారు. సో శ్రీనివాస్ గారు, మనకి ఈ పాలిటీ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కదా, మరి ఈ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయినటువంటి పాలిటీలో అసలు ఎలాంటి అంశాలు ఉన్నాయి, ఏ ఏ అంశాలు మనము పాలిటీలో చదువుకోవాలి, సో దీని గురించి మీరు చాలా క్లుప్తంగా చెప్పండి. ఇండియన్ పాలిటీ అంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 25 భాగాలు మరియు 12 షెడ్యూల్లో పేర్కొన్న ప్రతి ఒక్క అంశం కూడా మనం క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. దాంతోపాటుగా భారత రాజకీయ వ్యవస్థ అంటే ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ ఏ విధంగా ఉంది, అంటే ఎన్నికలు ఏ విధంగా జరుగుతున్నాయి, అంటే ఏ స్థానాలకు ప్రత్యక్ష ఎన్నిక జరుగుతుంది, వేటికి పరోక్ష ఎన్నిక జరుగుతుంది అనేది మనం క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. సో మరి పార్టీలో ఏ అంశాలు వస్తాయంటే, ముందుగా మనకి 1600 సంవత్సరంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే భారతదేశానికి వచ్చిందో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే భారత రాజ్యాంగం తయారు చేసిన విధానము, రాజ్యాంగం యొక్క లక్షణాలు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వాలు, ఇలాంటివన్నీ మనము అధ్యయనం చేయాల్సి ఉంటుంది. సో దానిలో భాగంగా 1773 రెగ్యులేటింగ్ చట్టం నుంచి మొదలు పెడితే వివిధ చార్టర్ చట్టాలు, అదేవిధంగా భారత ప్రభుత్వ చట్టాలు, ఇలాంటి చట్టాలన్నింటినీ చదువుకున్న అనంతరం భారతదేశం యొక్క రాజ్యాంగం అనేది ఏర్పాటు చేయడానికి రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు ఏర్పడింది, అదేవిధంగా రాజ్యాంగ రచన కోసం ఏర్పాటు చేసిన వివిధ కమిటీల గురించి అధ్యయనం చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ఆ తర్వాత భారతదేశం, భారత రాజ్యాంగం యొక్క లక్షణాలను కూడా మనము అధ్యయనం చేయాలి. సో మరి దానిలో భాగంగా భారత రాజ్యాంగానికి ఎలాంటి లక్షణాలు ఉన్నాయి, ఏకకేంద్ర ప్రభుత్వమా, భారతదేశం అనేది సమాఖ్య ప్రభుత్వమా, లేదా పార్లమెంటరీ తరహా ప్రభుత్వమా మరియు అధ్యక్ష తరహా ప్రభుత్వం అనేది, సో ఇలాంటి అంశాలన్నీ కూడా రాజ్యాంగం యొక్క లక్షణాలను అధ్యయనం చేయడం వల్ల మనకి తెలుస్తుంది అన్నమాట. దీని తర్వాత కేంద్ర ప్రభుత్వం, లేదా దానికంటే ముందుగా ప్రాథమిక హక్కులు, అంటే భారత రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి ప్రాథమిక హక్కులు మరియు ఆదేశక సూత్రాలు, అదేవిధంగా ప్రాథమిక విధులను గురించి కూడా అధ్యయనం చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఆ తర్వాత భారత రాజ్యాంగ నిర్మాతలు ఇటు కేంద్ర ప్రభుత్వంలో మరియు రాష్ట్ర ప్రభుత్వంలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని ప్రవేశపెట్టారు కాబట్టి అటు కేంద్ర ప్రభుత్వాన్ని అధ్యయనం చేయాలి, ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అంటే కేంద్రంలో ఏ అంశాలు వస్తాయి, ఉదాహరణకి భారత రాష్ట్రపతి, అదేవిధంగా ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రిమండలి, నెక్స్ట్ కేంద్ర న్యాయశాఖ అనేటువంటి సుప్రీంకోర్టు గురించి అధ్యయనం చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం గురించి, అంటే రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చే అంశాలు ఏంటి, రాష్ట్ర గవర్నర్ మరియు ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రిమండలి మరియు హైకోర్టు గురించి మనము రాష్ట్ర ప్రభుత్వంలో భాగంగా అధ్యయనం చేస్తాము. ఇక క్రింది స్థాయి అంటే స్థానిక ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము మరియు స్థానిక ప్రభుత్వాలని మనం విభజించబడింది కాబట్టి స్థానిక సంస్థల్లో భాగంగా గ్రామ పంచాయతీలు మరియు పట్టణ స్థానిక ప్రభుత్వాల గురించి మనము అధ్యయనం చేయాల్సి ఉంటుంది. మరి దీనిలో భాగంగా 73వ రాజ్యాంగ సవరణ మరియు 74వ రాజ్యాంగ సవరణ గురించి మనము క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఆ తర్వాత కేంద్ర రాష్ట్ర సంబంధాలు, అంటే సమాఖ్య తరహా ప్రభుత్వ విధానాన్ని మన రాజ్యాంగ నిర్మాతలు తీసుకున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారాలు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వాలకి ఎలాంటి అధికారాలు ఉన్నాయి, వీటి మధ్య సంబంధం ఏంటి అనేది మనము అధ్యయనం చేయాలి. ముఖ్యంగా 3 రకాల సంబంధాలు ఉంటాయి మనకి, ఒకటి శాసన సంబంధాలు,
రెండోది పరిపాలన సంబంధాలు, మూడోది ఆర్థిక సంబంధాలు అన్నమాట. సో ఇవి కూడా మనము పార్టీలో భాగంగా మనము అధ్యయనం చేస్తాము. అలాగే కొన్ని రకాల రాజ్యాంగబద్ధమైన సంస్థలు అనేవి మనకి రాజ్యాంగంలో పేర్కొనబడ్డాయి. అవేంటి అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అదేవిధంగా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, నెక్స్ట్ సిఏజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, వీరితో పాటుగా ఫైనాన్స్ కమిషన్, ఫైనాన్స్ కమిషన్ యొక్క నిర్మాణము. సో ఇవన్నీ వీటితో పాటుగా కొన్ని రాజ్యాంగబద్ధమైన కమిషన్లు కూడా ఉంటాయి, అంటే జాతీయ ఎస్సీ కమిషన్ మరియు ఎస్టీ కమిషన్ లాంటి వీటన్నిటిని మనము అధ్యయనం చేయాలి. నెక్స్ట్ వీటితో పాటు కొన్ని రాజ్యాంగేతర సంస్థలు ఉంటాయన్నమాట. అవేంటి? ప్లానింగ్ కమిషన్ అంటే జాతీయ ప్రణాళికా సంఘం, అదేవిధంగా సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, నెక్స్ట్ లోక్పాల్ లోకాయుక్త మరియు సిబిఐ లాంటి ఈ రాజ్యాంగేతర సంస్థల గురించి కూడా మనము అధ్యయనం చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. వీటితో పాటుగా భారత ఎన్నికల వ్యవస్థ అంటే ఎలక్షన్ సిస్టమ్ అనేది భారతదేశంలో ఏ విధంగా ఉంటుంది, ఎన్నికలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి, వేటికి ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతాయి, వేటికి పరోక్ష ఎన్నికలు జరుగుతాయి అనేది కూడా మనము అధ్యయనం చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. కొత్తగా కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చి క్వాలిటీ చదివేటటువంటి విద్యార్థులు అసలు ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుందంటారు? ఓకే అండి క్రాంతి గారు, ఇటీవల అంటే కొత్తగా క్వాలిటీకి సంబంధం లేని నాన్ క్వాలిటీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారు, కొత్త వారు ఎవరైతే ఉంటారో వారు ముందుగా క్వాలిటీ చదివేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ముందుగా ప్రభుత్వ అంగాలు అంటే బేసిక్స్ అనేది మనం నేర్చుకోవాలి, ఫౌండేషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఫౌండేషన్ లేకపోతే మనకి ఈ క్వాలిటీ చదివేటప్పుడు కన్ఫ్యూజన్కి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి బేసిక్స్ నేర్చుకోవడానికి ట్రై చేయాలి. అందులో భాగంగా ఫస్ట్ రాజ్యాంగము చట్టాలు వీటి జోలికి పోయే ముందు ఫస్ట్ బేసిక్స్ అంటే ప్రభుత్వ అంగాలు ఏంటి, ప్రభుత్వ అంగాలు ఏం పనిచేస్తాయి అనేది ముందుగా అర్థం చేసుకోవాలి. ప్రభుత్వ అంగాలు మనకి ముఖ్యంగా మూడు రకాలు ఉంటాయి. ఒకటి శాసన నిర్మాణ శాఖ, రెండవది కార్యనిర్వాహక శాఖ, మూడవది న్యాయశాఖ. మరి ఈ మూడు శాఖల యొక్క పనుల గురించి అధ్యయనం చేసిన తర్వాత మనకు క్వాలిటీ గురించి కొంత ఇన్ఫర్మేషన్, బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు రావటం జరుగుతుంది. సో అందులో భాగంగా మరి శాసన నిర్మాణ శాఖ ఉంటుంది, అటు కేంద్ర శాసన నిర్మాణ శాఖ ఉంటుంది, రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ ఉంటుంది, కార్యనిర్వాహక శాఖ కేంద్ర కార్యనిర్వాహక శాఖ ఉంటుంది, రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ ఉంటుంది, న్యాయశాఖ కేంద్ర న్యాయశాఖ ఉంటుంది, రాష్ట్ర న్యాయశాఖ ఉంటుంది. ఇట్లా కంపారిటివ్గా చదవడం వల్ల ఏంటంటే మనకి కన్ఫ్యూజన్కి అవకాశం అనేది ఉండదు. ఉదాహరణకి కేంద్ర శాసన నిర్మాణ శాఖను తీసుకున్నట్లయితే పార్లమెంట్ అంటారు. మరి పార్లమెంట్లో రెండు సభలు ఉంటాయి, ఒకటి లోక్సభ, రెండవది రాజ్యసభ. మరి లోక్సభ యొక్క నిర్మాణం ఏంటి, రాజ్యసభ నిర్మాణం ఏంటి, లోక్సభ సభ్యులు ఏ విధంగా ఎన్నుకోబడతారు, రాజ్యసభ సభ్యులు ఏ విధంగా ఎన్నుకోబడతారు అనేది చర్చించిన అనంతరము వెంటనే రాష్ట్ర శాసన నిర్మాణ శాఖను మనం చదవటం వల్ల మనకి ఈజీగా అండర్స్టాండ్ కావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే సేమ్ స్ట్రక్చర్ ఉంటుంది, సేమ్ ఎలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి మనకి ఈజీగా కేంద్ర శాసన నిర్మాణ శాఖను చదివిన వెంటనే రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ అసెంబ్లీని చదవటం వల్ల మనకి ఈజీగా అర్థం కావడానికి ఉంటుంది. అలాగే కేంద్ర కార్యనిర్వాహక శాఖ, అందులో రాష్ట్రపతి ఉంటాడు, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి ఇవన్నీ కూడా కేంద్ర కార్యనిర్వాహక శాఖలో ఉంటాయి. సో రాష్ట్రపతిని చదివిన తర్వాత అంటే రాష్ట్రపతి గురించి అధ్యయనం చేసిన తర్వాత వెంటనే గవర్నర్ గురించి అధ్యయనం చేస్తే మనకి ఈజీగా ఆ టాపిక్ అనేది అర్థం కావడానికి అవకాశం అనేది ఉంటుంది, కన్ఫ్యూజన్కి అవకాశం అనేది ఉండదన్నమాట. ఆ తర్వాత ప్రధానమంత్రిని గురించి చదివిన తర్వాత వెంటనే ముఖ్యమంత్రిని గురించి చదవటం వల్ల, కేంద్ర మంత్రిమండలి గురించి అధ్యయనం చేసిన వెంటనే రాష్ట్ర మంత్రిమండలి గురించి అధ్యయనం చేస్తే మనకి కన్ఫ్యూజన్కి అవకాశం లేకుండా ఈజీగా మనకి అర్థం కావడానికి, కాన్సెప్ట్ మొత్తం కూడా అర్థం కావడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే కేంద్ర న్యాయశాఖ ఉంటుంది, సుప్రీంకోర్టు, సుప్రీంకోర్టు యొక్క నిర్మాణము, అధికారాలు, విధులు అన్నీ చదివిన తర్వాత హైకోర్టు గురించి చదవటం వల్ల ఏమవుతుందంటే సుప్రీంకోర్టుకి హైకోర్టుకి సింక్ అవుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా మనకి అది అర్థం కావడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఈ విధంగా కంపారిటివ్ స్టడీ అనేది చేసుకుంటే
తొందరగా మనకి పాలిటీ అనేది అర్థమవుతుంది. దీని తర్వాత ఆఫ్టర్ బేసిక్స్ బేసిక్స్ వచ్చిన తర్వాత మనకి డెప్త్ గా అంటే రాజ్యాంగం యొక్క చారిత్రక నేపథ్యం, వివిధ రెగ్యులేటింగ్ చట్టం, అదే విధంగా చార్టర్ చట్టాలు మరియు భారత ప్రభుత్వ చట్టాలు దాని యొక్క చారిత్రక నేపథ్యం మొత్తం కూడా చదివితే అప్పుడు మనకి ఒక అవగాహన రావడానికి అవకాశం అనేది ఉంటుంది. తప్ప ఈ బేసిక్స్ లేకుండా వెంటనే మనం చారిత్రక నేపథ్యంలోకి వెళ్ళటం వల్ల అంతగా ఇంట్రెస్ట్ ఉండదు, నెక్స్ట్ కన్ఫ్యూజన్ కి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. కాబట్టి ఫౌండేషన్ అనేది కరెక్ట్ ఉండాలి. వితౌట్ ఫౌండేషన్ మనం ఏ పుస్తకం చదివినా కూడా మనకి అర్థం కావడానికి అవకాశమే ఉండదు. కాబట్టి ఈ విధంగా కంపారిటివ్ మెథడ్ లో అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు ఏ ఆర్టికల్ అనేది ఏం చెప్తుంది, ఏ ఇయర్ లో ఏ సంఘటనలు జరిగినాయి అనేది అప్పుడు మనం చదవడానికి ప్రయత్నించాలి. తప్ప బేసిక్స్ లేకుండా డైరెక్ట్ చదవడానికి అవకాశం అనేది ఇవ్వకూడదు అన్నమాట. ఈ ప్రశ్నల సరళి, పాలిటిక్స్ సంబంధించినటువంటి ప్రశ్నల సరళి ఏ విధంగా ఉంది? ఇటీవల జరిగే పోటీ పరీక్షల్లో ప్రశ్నల సరళి గురించి మనం అధ్యయనం చేసినట్లయితే, గతంలోనేమో ఒక ప్రశ్న ఇచ్చి దాని కింద నాలుగు ఆప్షన్స్ ఇచ్చేసి డైరెక్ట్ క్వశ్చన్స్ ఇచ్చేవారు అన్నమాట. సో మరి ఈ నవే డేస్ విపరీతమైన పోటీ ఉన్న నేపథ్యంలో ఎంతసేపటికి ఫిల్టర్ చేయాలనే ఉద్దేశంతో ప్రశ్నల యొక్క సరళిని కూడా పూర్తిగా మార్చడం అనేది జరిగింది. అంటే ఏ విధంగా అడుగుతున్నాడంటే కాన్సెప్ట్ బేస్డ్ గా అడుగుతున్నాడు, దాంతో పాటుగా కరెంటు ఇష్యూలను బేస్ చేసుకొని క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అంటే నవే డేస్ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ జరిగే పరిణామాలని బేస్ చేసుకొని క్వశ్చన్స్ రావడం అనేది జరుగుతుంది. ఉదాహరణకి ఇటీవల కోర్టు ధిక్కరణ అనేది దేశవ్యాప్తంగా వినిపిస్తున్నటువంటి మాట. సో దాన్ని బేస్ చేసుకొని రీసెంట్ గా ఏపీలో గ్రామ సచివాలయ ఉద్యోగులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లో ఆ ప్రశ్న పత్రంలో ఈ కోర్టు ధిక్కరణకు సంబంధించి ప్రశ్న అడగడం జరిగింది. అంటే ఏ విధంగా అడిగిందంటే ఈ క్రింది ఏ సందర్భాలలో క్రిమినల్ కోర్టు ధిక్కరణ కిందికి వస్తుంది అని అడగడం జరిగింది. అంటే ఈ ప్రశ్నకు ఆన్సర్ చేయాలంటే మనము అసలు కోర్టు ధిక్కరణ అంటే ఏంటిది, అది ఎన్ని రకాలుగా ఉంటుంది, ఏ సందర్భంలో మనం ఏం చేస్తే సివిల్ ధిక్కరణ కిందికి వస్తుంది, ఏం చేస్తే క్రిమినల్ ధిక్కరణ కిందికి వస్తుంది అనేది క్షుణ్ణంగా లోతుగా అధ్యయనం చేస్తే తప్ప ఆ ప్రశ్నకి ఆన్సర్ అనేది చేయడానికి అవకాశం లేదు. సింపుల్ గా కోర్టు ధిక్కరణ అంటే ఏందనేది ఒకటి చదువుకుంటే మనకు ఆ ప్రశ్నకి ఆన్సర్ చేయడానికి కష్టమవుతుంది. కాబట్టి డెప్త్ గా చదివితేనే, ఒక అంశాన్ని తీసుకుంటే దాన్ని మూలం నుంచి మొదలు పెడితే ప్రజెంట్ సిచ్యువేషన్ వరకు దాన్ని పూర్తిగా అధ్యయనం చేస్తేనే మనకి ఆ ప్రశ్నకి ఆన్సర్ అనేది రావటం అనేది జరుగుతుంది. కాబట్టి కరెంటు ఇష్యూలను బేస్ చేసుకొని మనము ప్రశ్నలు అడుగుతున్నాడు. కాబట్టి నిత్యం మనము న్యూస్ పేపర్ని రీడ్ చేయడం వల్ల ఏ ఏ ఇష్యూలు అంటే సుప్రీంకోర్టు తీర్పులు కావచ్చు, పార్లమెంట్లో జరిగే సంఘటనలు కావచ్చు, రాష్ట్రాల హైకోర్టులో రాష్ట్ర అసెంబ్లీలో జరిగే సంఘటనలు కావచ్చు, రాజకీయ వ్యవస్థలో జరిగే మార్పులు కావచ్చు, లేదా ఐక్యరాజ్య సమితి లాంటి అంతర్జాతీయ సంస్థల్లో జరిగే మార్పులు ఏవైతే ఉన్నాయో దానికి పాలిటీకి ఏదైనా సంబంధం ఉందా అనే ఉద్దేశంతో అలా మనం చదవాలి. తప్ప మూస పద్ధతిలో చదివితే ఇప్పుడు మార్పులు రావడానికి అవకాశం అనేది లేదన్నమాట. సో కరెంటు ఇష్యూస్ ను బేస్ చేసుకుని మనం చదవడం వల్ల ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం అనేది ఉంటుంది. మరి ఈ పాలిటీ ప్రిపరేషన్ కోసము మనకు ఏ పుస్తకాలు చదివితే బాగుంటుంది, ప్రామాణికమైనటువంటి పుస్తకాలు ఏమైనా ఉన్నాయా వీటి కోసం? సో రిఫరెన్స్ బుక్స్ విషయానికి వస్తే మనకి ఫస్ట్ బేసిక్స్ రావాలి. కాబట్టి ఆ బేసిక్స్ కోసం మనము ఎన్సీఆర్టీ పుస్తకాలు అనేవి చాలా ప్రామాణికమైన పుస్తకాలు. సో ఆ పుస్తకాలు చదవడం వల్ల మనకి కొంత ఫౌండేషన్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి ముందుగా ఎన్సీఆర్టీ పుస్తకాలతో పాటుగా వీలైతే మన తెలుగు అకాడమీ పుస్తకాలు, స్కూల్ లెవెల్లో ఉన్నటువంటి పుస్తకాలని చదివి బేసిక్స్ ని అర్థం చేసుకున్న తర్వాత లక్ష్మీకాంత్ బుక్ అనేది మనకి ఒక ప్రామాణికమైన పుస్తకంగా చెప్తాము. అదేంటంటే పాలిటీకి అది చాలా ముఖ్యమైనటువంటి బుక్గా మనం దాన్ని చెప్తాము. ఇటీవల దాన్ని తెలుగు మీడియంలోకి కూడా అనువదించి మనకు అందుబాటులో ఉంది. కాబట్టి పాలిటీ విషయంలో లక్ష్మీకాంత్ బుక్ ఉంటుంది. అదేవిధంగా డిడి బస్సు యొక్క పుస్తకం కూడా మనకి ప్రామాణికమైన పుస్తకంగా చెప్తాము. సో ఇవి మనకి పాలిటిక్స్ సంబంధించినటువంటి కొన్ని బేసిక్, చాలా ఉన్నాయి కానీ మనకి ఈ రెండు పుస్తకాలు కొంచెం ప్రామాణికమైనగా చెప్తాము. దాంతోపాటు ఈ తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి పుస్తకాలు చదవడం వల్ల కూడా మనకి ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది.
నిత్యము పేపర్ రీడింగ్ తో అనుసంధానిస్తూ పాలిటీని చదవాలి. ఎందుకంటే కరెంట్ ఇష్యూని బేస్ చేసుకునే పాలిటీ ఉంటుంది కాబట్టి ప్రజెంట్ జరుగుతున్న విషయాలను దృష్టిలో పెట్టుకొని మనము దాన్ని చదవాల్సిన అవసరం అనేది ఉంటుంది. అలాగే మీకు పాలిటీకి సంబంధించి బేసిక్స్ కోసం నేను ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందించాలనే ఉద్దేశంతోనే వీడియోస్ తయారు చేయడం జరిగింది. అది ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఉన్నటువంటి వీడియోస్ మీరు ఫాలో అవ్వడం వల్ల కొత్త వారికి అంటే నాన్ పాలిటీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి చాలా ఉపయుక్తంగా ఉంటాయని నా ఉద్దేశం. వాటిని పాలిటీలో సంబంధించినటువంటి బేసిక్స్ మీకు అందించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, మీ ద్వారా పాలిటీకి సంబంధించి ఎన్నో విషయాలు మన వ్యూయర్స్కి అందాయి. సో ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు క్రాంతి గారు.